రాలేదనుకున్నారా? చిన్న గ్యాప్ మాత్రమే, కానీ టైమింగ్ లో నో గ్యాప్. బాస్ ఇస్ బ్యాక్ అంటూ వచ్చేస్తున్నారు హైపర్ ఆది అలాంగ్ విత్ రైజింగ్ రాజు. సో లెట్స్ వెల్కమ్ దెం. పైరు కోయిల కుసింది, పల్లె తరుగులు వేసింది. కాసేపు జబర్దస్త్లోకి వచ్చానా పాలిటిక్స్ లోకి వచ్చానా అర్థం కాలేదురా. ఆపరా చాలిక, కర్పూరం కాలే ఎవరికి ఇవ్వాలి, అవతరుడికి కాలే ఎవరికి ఇవ్వకూడదు. ఏదో మళ్ళీ వచ్చినోడికి చల్లమంటాడు, ఏదో చచ్చినోడికి చల్లనాడు చదువుతారన్నా. అది పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? మన డైరెక్టర్ కి చెప్పు. ఆయన ఏం చేస్తాడు? కప్పల కప్పల పెళ్లే చేశాడు, మీ పెళ్లి చేయడా? మొన్న మా ఫ్రెండ్ తో కలిసి ఎగ్జామ్ రాశాను, తన సీట్ ఆడికి వచ్చింది, నాకు రాలేదు. నీకు కూడా వస్తుందిలే. ఆడికి సీట్ వస్తే నాకెలా వస్తుంది? ఏం రోజా గారికి మంత్రి సీట్ వస్తే ఇంద్రజా గారికి జబర్దస్త్ సీట్ రాలేదా? పోనీ నీతో వచ్చి అక్కడ చేయనా. ఇంద్రజా గారు తినడానికి ఇడ్లీ లేవంటే కృష్ణ భావన గారు వచ్చి కారం దోశ అడిగాడంట. మా ఆహా ఎన్నాళ్ళు అయిందిరా బాబు, చాలా రోజుల తర్వాత వచ్చాం. అయినా రష్మి, ఈ షోలో మన ఇద్దరం కలిసి చాలా రోజులైంది అనుకుంటా. ఒక చిన్న వస్తే మన శైలిలో వచ్చాయి. రష్మి, ఈ వయసులోనే ఇలా చేసావంటే ఆ వయసులో వయసులో అయినా నీకు ఒక లైన్ వేస్తున్నాను, సరిగ్గా పట్టించుకోలేదు కానీ పాటలు పాటలుగా చూస్తే నువ్వు కూడా బానే ఉన్నావు రష్మి. నీలాంటి అమ్మాయి దక్కాలంటే ఏం చేయాలి బేసిక్ గా? నా వెనకాల ఛానళ్లు తిరగాలి. ఛానళ్లు తిరగాల? ఇది తెలియక మన గాలోడు ఛానల్ అన్ని తిరిగేస్తున్నాడు, ఛానల్ అన్ని తిరిగేస్తున్నాడు. హాయ్ ఇంద్రజా గారు. హాయ్ ఆది గారు, మీకోసం 10 ఏళ్ళైనా వెయిట్ చేయొచ్చు. సారా ఇంకో 10 ఏళ్ళు ఆవిడే జడ్జి గా ఉంటానని ఇంటిస్తుంది అంతే. కృష్ణ భావన గారు, మన ఇద్దరం మాట్లాడుకుంటే ఏదో పంచి పంచి పలకరించుకున్నట్టు ఉంటది. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎక్కువ మార్పులు జరిగింది 2 చోట్ల. ఒకటి ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ లో, 2 మన జబర్దస్త్ జడ్జిలు. అబ్బో ఎంతమంది మారారో. సర్లే, నేను ఇక్కడికి ఒక బంగారం గని కోసం వచ్చాను. ఆ బంగారం కావాలంటే మీరు 5 ద్వారాలు దాటాలి. ఆ మొదటి ద్వారం ఏంటి? ఆహా, మొదటి ద్వారమే బాహుబలి ద్వారం. బాహుబలి వస్తాడనుకుంటా. బాహుబలి సిగరెట్ కాల్చినట్టున్నాడు. సార్ మీరు కొంచెం పక్క తప్పుకుని, బాహుబలి వస్తున్నాడంట. మాకు రమ్యకృష్ణ గారి చేతులతో పైకెత్తిన పిల్ల బాహుబలి కాదండి, మాకు పెద్ద బాహుబలి కాదు. ఆ ప్రొడక్షన్ సైడ్ వెళ్ళకు, మిరపకాయ అనుకుని పిండిలో మించి నోళ్ళ వేస్తారు. జాగ్రత్త, అడిది పిడిది పెడేరా పోయిందంటే ఇంక తర్వాత. ఇంతకీ ఆ మిగతా బ్యాచ్ చేయరా? నేను దోవసేన. అమ్మా అది దేవసేన, నువ్వు ఏ దోవలో పడితే ఆ దోవలో తిరిగి వచ్చేసి ఇక్కడ దేవసేన అంటే అవ్వదు. ఆకట్టుకో. ఈడెవడు? బలాల బిజ్జల దేవ. బిజ్జల దేవ అంటే నాజర్లా ఉన్నాడు, ఈడు తుప్పు పట్టిన రేజర్లా ఉన్నాడు, ఈడు బిజ్జల దేవ ఏంట్రా? నాకొట్టుకో. అర్థం అవుతుంది, మామూలుగా బిజ్జల దేవకు ఒకటే తిరుగుంటది, ఈడి గాల్మోచు ఒంట్లో అన్ని అలాగే తిరుగుంటాయి అనుకుంటా. మామూలుగా ఏమీ లేకపోతేనే ఇక్కడ అందరూ బానిసలని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంకా కట్టు బానిస అంటే కలపన ఉంటారా? ఎప్పటిలాగే నేను గుడికి వెళ్తే వాడు నా మీద చెయ్యి వేసాడు. నువ్వేం చేసావు? చెయ్యి మందే, అదేం చేస్తే వేయించుకుంది సార్. వాడు చెయ్యేస్తే నువ్వు చూస్తా ఊరుకున్నావా? నాతో చెప్పాలి కదా. నువ్వు చెప్తే నీకేం చేస్తావు? వాడు చెయ్యి తీసి ఇటు కాలేసేవాడు, ఇటు సంగతి తెలియదా? బాహు
ఇక్కడ ఇంత జరుగుతుంటే అలా చూస్తుంటావేంటి? నీ ఒంటి మీద చెయ్యేసిన నరకాల్సింది. వద్దొద్దొద్దొద్దు, ఇప్పుడు ఆడదాని ఒంటి మీద చెయ్యేస్తే నరకాల్సింది వేలు కాదు తల అన్ను ఇలా అంటావు. నీ హైట్కి తలలేగదు. నా సంస్థానంలో నా ముందు కత్తి లేపావు రాజు బహిష్కరణ. బహిష్కరించారుగా బయలుదేరండి అందరూ. మొదటి ద్వారం ఎలా ఉందంటే ఆ రెండో ద్వారంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ద్వారం, ఈ ద్వారంలో ఎవరుంటారో ఆర్ఆర్ఆర్ అన్నారు. ఇది తుక్కుగూడ వరకు వచ్చిన ఓఆర్ఆర్ లా ఉంది, ఓఆర్ఆర్ లా ఉంది. ఈ పాపను ఎందుకు తీసుకొచ్చావు? ఐ వాంట్ మెహందీ. ఏంటది మెహందీ? ముందు మొహందీ చూడలేక చత్తన్నావు, చూడలేక చత్తన్నావు. మీరు త్వరగా చెయ్యాలా, నేను చాలా ద్వారాలు తీయాలా. పాట మీద మాకు పట్టు ఉంది. పాట మీద పట్టు ఉంది, ముందెంత పెద్ద పొట్ట ఉంది. బాగా నచ్చింది కదా, మీ జైల్లో పడేసుకోండి. జైల్లో ఎందుకు పడేయమన్నానంటే పాప జైల్లోనే ఉంటేనే కదా మనకి ఎన్టీఆర్ వచ్చేది. మనం ఎన్టీఆర్ ని చూడాలి, అది నా కసి. ఎన్టీఆర్ గారు మళ్ళీ మళ్ళీ అని నువ్వు అంటున్నావు, అసలు నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటున్నారు ఇక్కడ యువరాణి ఉంది, తన ద్వారా నా పాపను కలుసుకోవచ్చు. యువరాణి ఎక్కడ? యువరాణి అంటే ఎన్టీఆర్ గారు లైన్ వేసే అమ్మాయి, బాగుంటది ఖచ్చితంగా. మీరు? హలో, ఐఎమ్ ఫ్రమ్ లండన్. లండన్ రాయర్కి లేడీ గెటప్ వేసినట్టు లండన్. రష్మి చూడు, ఇందాక నుంచి నన్నే చూస్తుంది. ఏం లేదు రష్మి, ఈ రోజు నేను ఇంత అందంగా ఉన్నానంటే రోజుకు ఒక 3 సార్లు ఫినాయిల్ ఫినాయిల్ తో మొహం కడుక్కోవాలి అంతేనా? నేను పాపనెత్తికే ప్రాసెస్ లో దొరికిపోతే కట్టేసి కొడతారా నన్ను? నీ పర్ఫార్మెన్స్ కి చాలా సార్లు నేను కట్టేసి కొట్టేసి ఉంటారు. ఏ నిన్ను కొట్టుండ్రా, నేనేమన్నా గొప్ప పర్ఫార్మెన్స్ అనుకుంటున్నావా నువ్వు? ఆ పాపను కాపాడరా ఫస్ట్. పదమల్లి, ఈ కోట గేటు దాటిస్తా. నీ మొహల్లే, నిన్ను స్టూడియో గేట్ దగ్గర ఆపేస్తారు, ఇక నన్ను కోట గేట్ ఏం దాటిస్తా? దూర తీరింది అలోకి. రాలే, ముందు వెళ్ళిపోదాం. అమ్మో, పాపం తీసుకెళ్తున్నాడంటే ఈ టైంకి రామ్ చరణ్ రావాలి. ఓరి భీమా, ఎక్కడికి రా బాధనా, ఆగు, పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అన్నా, నువ్వు పోలీసు అనువా? లేదురా, వంట మాస్టర్ డస్ వస్తే తెలుతులేదా? మీరు ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారా, ఆకి వీడు ఈవెంట్ చేస్తున్నారా, ఏంటి రై? మరి నీకు దండం పెడతా, ఈ నెల వాళ్ళకి తీసుకెళ్ళు. నీకు ఒక అర్థమైందా, అసలు నువ్వు ఆ కొమ్మ ఉయ్యాల పాట పాడకపోయి ఉంటే ఈ గొడవ ఉండేది కాదు. నువ్వు లోపలికి వెళ్ళిపో. అయ్య బాబోయ్, 2 ద్వారాలకే చెమటలు వచ్చేసినాయి. 3వ ద్వారం, అమ్మో చాలా పెద్ద ద్వారం ఇది, కేజీఎఫ్ ద్వారం. కేజీఎఫ్ సినిమాలో దీన్ని పెద్దమ్మ అంటారు, తెలుసు కదా మీ అందరికి. ఈ గన్ను అబ్బా, ఈ పెద్దమ్మని కేజీఎఫ్ కాలుస్తాడయా, ఇలా పెట్టి ఇలా అంటే. ఎవరా నువ్వు, బిఆర్ షఫీనా, భాషానా? అవును, మా పెద్దమ్మంది రాకముందులే కాల్చేసావు. పెద్దమ్మని దద్దమ్మను కాల్చకూడదని నేనే కాల్చేసా పచ్చు. ఇంతకీ మెహదూబా ఏది? ఎవరది? మెహదూబా. మెహదూబా ఇరేను ఇరేను. అమ్మో, ఈడే ఎలా ఉన్నాడంటే ఆ మెహబూబా ఎలా ఉంటుందో. మెహబూబా, వాడు రాకి, నువ్వు కాకి, మిమ్మల్ని పిలిచినందుకు నేను 5000 బాకీ అవి ఇచ్చా. తెలుపుడు మీరు ఇక్కడ నుంచి మా రాకీకి శుభవార్త చెప్పాలి. రాకీ, అమ్మ వస్తుంది. అమ్మ అక్కడే జడ్జిమెంట్ లో ఉంది, రాదు. రాకీ, మన మధ్యలోకి ఒకరు వస్తున్నారు. అవునవును, ఎడిటర్ వస్తున్నాడు ఖచ్చితంగా. ఇది మొత్తం కట్టేస్తాడు, కట్టేస్తాడు. హెలికాప్టర్ మార్నింగ్ మినీ వ్యాన్ ఎక్కడానికి 3 సార్లు ఫోన్ చేసావు నాకు. నీ హెలికాప్టర్ లేదు,
మూడు ద్వారాలకి చొక్కలే చొక్కలు, ఇక నాలుగో ద్వారం విక్రమ్ ద్వారం. అయ్య బాబా, ఏంట్రా తొట్టిలో నుంచి అమ్మోతు వచ్చినట్టు పైకి వచ్చి, ఏంటి పార్కులు హోటల్లో అన్ని అయిపోయిన చెత్త కుండీల్లో దూరావేక? మక్కల్ సెల్వన్. మక్కలు ఎరగదంతా, మక్కల సెల్వన్ అన్నావు అంటే వెనక్కి చూడు. ఏంటి బాబాయిలు బాబాయిలు పెట్టిన వాతలు ఇంకా తగ్గలేదివి? సరే నువ్వే ఇంత భయంకరంగా ఉన్నావు. కమల్ హాసన్ విక్రమ్ ఎక్కడా? ఎరా, నిన్ను స్కిట్ లో పెట్టుకుంటే నెత్తిన గుడ్డేసుకోవడమేనని సింబాలిక్గా చెప్తున్నావా? సింబాలిక్గా చెప్తున్నావా? అవును, నువ్వు వచ్చావని నీకు ఒక స్పెషల్ పర్సన్ వస్తానన్నారా నీకోసం. అవునా, ఎవరు? ఈ డబ్బులు తీసుకోండి, బంగారం ఇవ్వండి. డబ్బులు బంగారం? ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? నువ్వు గుండోడి కదా? అక్క, నేను గుండె చేపించుకున్నా, బొట్టు కూడా పెట్టుకున్నా. గాడిది ఒక్కటే తక్కువైందిరా, దాని మీద కూర్చోబెట్టి ఊరేగిస్తే అదొక్కటే అయిపోయింది. అక్క, విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ లేనా? నువ్వు విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ లేవురా, ఐ సినిమాలో ఇక్కడ లాగున్నావు. అంటే వైరస్ వచ్చిన వాళ్ళ ఉన్నానా? అంతకు మించి, అంతకు మించి. నా నట విస్వరూపం చూస్తే చచ్చిపోతారు. ఒక పని చేయండి రా, అవేం అవసరం లేదు. మీ ఇద్దరు వెనక్కి వెళ్ళి నీ యాక్టింగ్ అడుగు చూపించు, వాడు యాక్టింగ్ నువ్వు చూపిస్తాడు, ఇద్దరు చచ్చిపోతారు. ఎవరికి ప్రాబ్లం? ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మన ఎపిక్ మూవీ పుష్ప. చూపే బంగారం పుష్ప అనుకుంటే పుష్ప ద్వారమే వచ్చింది డైరెక్ట్ గా. సర్లే, ఈవిడెవరు? ఫ్రీవల్లి. ఫ్రీవల్లి? అది శ్రీవల్లి కదా. అంటే నేను ఏం చేసినా ఫ్రీగా చేస్తా, అందుకే ఫ్రీవల్లి అని పేరు పెట్టుకున్నా. ఇదేంట్రా ఫ్రీవల్లి అంటది? ఇగో శ్రీవల్లి, ఎవ్వడికి తగ్గను నేను. నీ పట్టి చూడడానికి తల వంచాను తెలుసా? నువ్వేమో పట్టి చూసి తల వంచానంట, నేను మాత్రం ఎవరు పట్టుకున్నా తల వంచేస్తా అంట. సరే సరే శ్రీవల్లి, ఆ జాలిరెడ్డి గడు నీ మీద కన్నేసాడంట, జర భద్రంగా ఉండమ్మా. వాడి మీద నేనే కన్నేసే, వాడినే జాగ్రత్తగా ఉండమను. ఒరే, సన్నీ లియోనికి శ్రీవల్లి క్యారెక్టర్, కొండారెడ్డికి పుష్ప గెటప్ ఇస్తే ఎలాగే ఉంటదిరా? ఇలాగే ఉంటది. మొత్తానికి 5 ద్వారాలు కంప్లీట్ చేశా. ఇక ఫైనల్ గా నాకు కావాల్సిన నా బంగారం గని ఉన్న ద్వారం వచ్చేసింది. ఈ బంగారం గని కోసమే ఇన్ని పాట్లు, ఇన్ని కష్టాలు. అయ్య బాబోయ్, ఏమండే? థ్యాంక్ యూ ఇంద్రజ గారు, నాకు కావాల్సిన బంగారం గని. బంగారం గని అంటే బంగారం సినిమా సిడి, గని సినిమా సిడి ఎవడా పెట్టింది ఇక్కడ? ఎంట్రీ అదిరిపోయింది. ఆది అంటేనే అంతం లేని పంచులు. అందరూ చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. చెప్తాను, మీరు ఎన్నో షోస్ చేయొచ్చు కానీ ఇది మీ రాజ్యాంగం. యు ఆర్ ద కింగ్, ఇది మీ స్టేజ్, సో యు ఆర్ ద కింగ్ ఆఫ్ పంచెస్. థాంక్యూ.